ఎన్నికలప్పుడే. ఇప్పుడు నా దృష్టంతా అభివృద్ధిపైనే. నియోజకవర్గం అభివృద్ధికి నా దగ్గర ప్రణాళికలున్నాయి. అవినీతికే ఆస్కారం లేదంటున్న సైలెంట్ పొలిటీషియన్ సీనియర్ రాజకీయ నాయకులు కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావుతో మా ప్రతినిధి వెంకట్రావు ప్రత్యేక ఇంటర్వ్యూ చూడండి. నమస్తే, పీటీవీకి స్వాగతం. ఇప్పుడు పీటీవీలో మనకు ఒక అతిథి ఉన్నారు, ఆయన కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు గారు. కందుకూరు ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఆయన అధికార పార్టీకి చేరారు. ఇటీవలే మొదట వైఎస్ఆర్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత అయితే చాలామంది అంటారు పోతుల రామారావు సీరియస్ పొలిటీషియన్ కాదని, ఆయన వ్యాపారాల కోసమే రాజకీయాల్లోకి వచ్చారని. ఇందులో నిజమెంత అంటే తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని తీసుకుని ఆయన ప్రజాసేవకు వచ్చారా, లేదా వ్యాపారాల కోసమే రాజకీయాలు ఎంచుకున్నారు? అదేవిధంగా కందుకూరు నియోజకవర్గ అభివృద్ధిలో ఆయన పాత్ర ఎంత? అదేవిధంగా తనదైన శైలిలో అంగు ఆర్భాటాలకు దూరంగా ఉంటున్న పోతుల రామారావు మొట్టమొదటిసారిగా పీటీవీకి ఇంటర్వ్యూ ఇస్తున్న నేపథ్యంలో ప్రజల తరఫున మరిన్ని యొక్క ప్రశ్నలు ఇక్కడ సంధించేందుకు ఆయన అవకాశం ఇచ్చినందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. పోతుల రామారావు గారంటే మంచి వ్యాపారవేత్తగా, తన పని తను చేసుకునేవారిగా, అంగు ఆర్భాటాలకు దూరంగా ఉండే పోతుల రామారావు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? నేను మొట్టమొదటిగా మా ఊరు సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికైన నేపథ్యం కూడా ఉంది. మా తండ్రి గారు చనిపోయేంతవరకు మీరు అనుష్ట రాజకీయాలకి దూరంగా ఉన్న మాట వాస్తవమే. తర్వాత ఈ సర్పంచ్గా మొదలై తర్వాత 99లో పోటీ చేయటం, అలాగే 2004లో గెలుపొందటం, 9లో మళ్ళా ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా లోకల్ బాడీస్ నుంచి నేను ఎన్నికైన నేపథ్యం కూడా ఈ సందర్భంగా పీటీవీ ద్వారా గుర్తు చేస్తున్నాను కూడా. అలాగే నాకు ఒక సంవత్సరం ఇంకా టైం ఉన్నా కూడా ఎమ్మెల్సీగా ముందే దానికి రిజైన్ చేసి తర్వాత 2014 మన రాష్ట్ర విభజన నేపథ్యంలో రాజకీయంగా కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో రకరకాల పరిణామాలు అప్పటికప్పుడు ఉన్న రోజులు నెలల్లోనే అనేక రకాలైన అనుకూలమైన మార్పులు రావటం, ఆ సందర్భంగా నేను పోటీ చేయటం వైఎస్ఆర్ నుంచి కూడా జరిగింది. తర్వాత మనకి మొదటి రాజధాని హైదరాబాద్లో మొట్టమొదటిగా అసెంబ్లీ సెషన్స్ జరిగినాయి, అన్నీ కూడా మేమందరికీ కూడా తెలిసినాయి. ఆ సందర్భంగా మనం ఎన్నికైన తర్వాత మనం దానికి వచ్చినప్పుడు ఇక్కడ చేయాల్సినటువంటి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఇక్కడటువంటి రైతులకు కానీ లేకపోతే మిగతా వర్గాలకు సంబంధించినటువంటి సమస్యలు అంటే కందుకూరు నియోజకవర్గం చాలా భిన్నమైన నియోజకవర్గం. వ్యవసాయ ఆధారితం పూర్తిగా లేదు, ఒక పక్క తీర ప్రాంతం ఉంది, మరో పక్క కరువు ఉంది. కొంత రాజకీయాలు కొంత భిన్నంగా ఉండే కందుకూరు నియోజకవర్గంలో కందుకూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికే మీరు తెలుగుదేశం పార్టీలో చేరారా, మరేదైనా వ్యాపార రాజకీయ ప్రయోజనాలు? నేను చెప్పాను, 1 ఇయర్ ముందుగానే టైం ఉన్నా కూడా రిజైన్ చేసి పోటీ చేశాను. 2004-09లో కొండపు కాన్స్టిట్యున్సీ ఓసీ కేటగిరీలో, తర్వాత మీకు తెలిసింది అది రిజర్వ్ కాన్స్టిట్యున్సీగా మారిన సందర్భంలో నేను ఎమ్మెల్సీకి వెళ్ళటం జరిగింది. తర్వాత దగ్గర కాన్స్టిట్యున్సీ తెలిసిన మిత్రులు బంధువులు అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి రాజకీయంగా మార్పులు అనేది కాన్స్టిట్యున్సీకి స్థానిక సమస్యల మీద కొన్ని కొన్ని ఉంటాయి, కానీ బేసిక్గా వాటన్నిటినీ మనం ఎదుర్కొనేటువంటి ఆలోచన దృక్పథం ఉంది కాబట్టి పెద్ద ఇబ్బంది లేకుండానే మిత్రులందరి సహకారంతో అలాగే అప్పుడున్న పరిస్థితుల్లో కొత్త కాన్స్టిట్యున్సీకి వచ్చినా కూడా ప్రజలందరూ కూడా ఆదరించి నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్న తర్వాత నా మీద ఎక్కువ ఇంకాస్త ఎక్కువ బాధ్యత పడింది అన్నట్టు ఒక ఆలోచన కూడా మా మైండ్లో ఆలోచన కూడా ఉంది. ఆ సందర్భంగా అప్పుడు ఉన్నటువంటి 2014-15 సంవత్సరాలైనటువంటి ఈ రాజకీయంగా వచ్చినటువంటి ఒక ఉత్కంఠగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేయాలంటే మనం ఒక నిర్ణయం తీసుకోవాలి అనేటువంటిది ఆలోచన మన జిల్లా చాలామంది శాసనసభ్యుల్లో కూడా
మాట్లాడుకోవడం జరిగింది. మేము అక్కడ అప్పుడప్పుడు కలిసినప్పుడు దాదాపు ఇప్పుడు మన జిల్లాలో 5 ఎమ్మెల్యేలు అప్పుడు నాతో పాటు తెలుగుదేశంలో చేరుకుంటే మీ అందరూ తెలిసింది. ఇది జిల్లా అంతా కూడా అందరు నాయకులు మాట్లాడుకొని ఒక ఆలోచనకు వచ్చి జిల్లా అభివృద్ధికి అలాగే రాష్ట్ర అభివృద్ధిలో ముఖ్యంగా కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్ర రాజకీయ పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు అన్నింటిని ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఆలోచనతో మేమందరం కూడా మాట్లాడుతున్నాం. కృష్ణమావర్ గారు కావచ్చు లేదా గట్టుపాటి రవికుమార్ కావచ్చు మీరు కావచ్చు మీరందరూ కూడా ఒకప్పుడు ఒకే పార్టీలో ఉన్నారు మీరందరూ అందరు కలిసి రాజకీయాలు నడిపారు. అటువంటి అభివృద్ధి మీరు ఏదైతే అనుకున్న అభివృద్ధి అటువంటి అభివృద్ధిని ముఖ్యంగా కందుకూరు నియోజకవర్గంలో మీరు సాధించారని మీరు ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు అంటే నేను చెప్పబోయాను పార్టీలో ఇక రోజు మా మిత్రులందరూ ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు కూడా కొంతగా నాతోటి ధైర్యంగా నాతో నడిచి వాళ్ళ రాజకీయ ఆలోచనలు కూడా నాతో ముడేసుకొని వారి యొక్క సాధక బాధకాలు కూడా మర్చిపోయి నాతోటి నడిచి వచ్చినందుకు మొట్టమొదటిగా వారికి ధన్యవాదాలు చెప్పాలి. అది ఈ నియోజకవర్గంలో నేను కొత్తగా వచ్చినా కూడా అంత తెగింపుతోటి నాతో వచ్చి ఇప్పుడు దాకా కూడా నాతో ప్రయాణిస్తున్నందుకు మొట్టమొదటిగా వారికి మరీ మరీ ధన్యవాదాలు చెప్పాను. ఇకపోతే రెండోది అక్కడ మీటింగ్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడమన్నప్పుడు ఈ కందుకూరు కాన్స్టిట్యూన్ సంబంధించినటువంటి సమస్యలన్నింటినీ కూడా నేను రాసుకొని వెళ్ళింది. ప్రతి ఒక్కటి కూడా మాట్లాడటం జరిగింది. ఆయనన్నీ కూడా ఆయన కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఆ పేపర్ తీసుకున్నారు కూడా ఒక్కటి చెప్పేటప్పుడు దాని మీద ఆయన కామెంట్స్ కూడా రాసుకున్నారు కూడా. దాంట్లో ఈ రామాపట్నం అనేది కూడా ఉంది. సో ఎందుకంటే చెప్పాల్సి వస్తుందంటే ఇక్కడ అన్ని రకాలైనటువంటి వాతావరణం వినాలంటే తీర ప్రాంతం ఉంది, కొండల ప్రాంతం ఉంది, కరువుకి ఎప్పుడు కూడా గురయ్యేటువంటి ప్రాంతం ఉంది, వ్యవసాయం ఉంది, అలాగే ఉద్యోగాల పంటలు ఉన్నాయి, చిన్న చిన్న వ్యాపార సంస్థలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఉన్నా కూడా ఏంటంటే ఇక్కడ సమస్యలను అన్నింటినీ కూడా ఒక పరిష్కారానికి ఒక టోటల్ డెవలప్మెంట్కి ఏదైతే ఒక ఆలోచన అనుకున్నామో దానికి ఆయన సానుకూలంగా స్పందించారు. దానికి సంబంధించి ఇప్పుడు మీరు అన్నీ కూడా చూస్తూ ఉన్నారు కూడా. అతిపెద్ద డెసిషన్ రామాయపట్నం పోర్టు. రామాయపట్నం పోర్టు డిమాండ్ ప్రకాశం జిల్లా వాసుల కళ. రామాయపట్నం పోర్టు వస్తే ప్రకాశం జిల్లా రూపురేఖలు మారిపోతాయి. అందుకారణం కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల పెట్టుబడి పెట్టి ఒక్క పోర్టే కాకుండా నౌకల నిర్మాణ కేంద్రాలకు కూడా రామాయపట్నాన్ని మొదలు సూచించింది. కానీ ఆ డిమాండ్ను పక్కన పెట్టి దాన్ని వదిలేసి రాష్ట్ర ప్రభుత్వం కట్టే పోర్టుకు మీరు మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు అందరూ ఎందుకు పచ్చ జెండా ఊపారు? ఇప్పుడు పోర్టు విషయము మౌలిక సదుపాయాలకు వచ్చినప్పుడు ఇప్పుడున్న ఆలోచన విధానం దశాబ్దాల కింద ఉన్నటువంటి ఆలోచన విధానానికి సాంకేతికంగా చాలా మార్పులు వచ్చినాయి. ఇప్పుడు ఒకప్పుడు పోర్టు అంటే ప్రభుత్వమే కట్టేది, ప్రైవేట్ నిర్మాణం అంటూ ఉండేది కదా కొన్ని దశాబ్దాల కిందట. ఏ పోర్టు కట్టినా భారతదేశం తీసుకోండి అన్నీ ప్రభుత్వ రంగంలోనే ఉన్నాయి. తర్వాత ఇప్పుడు మార్పులు వస్తున్న సందర్భంగా అంతర్జాతీయంగా జాతీయంగా కానీ లేకపోతే ప్రపంచీకరణ కానీ ఇటువంటి వచ్చిన మార్పుల్లో ఇప్పుడు పోర్ట్ అనేది ఎవరైనా నిర్మించవచ్చు, ప్రభుత్వ రంగం కావచ్చు, ప్రభుత్వ ప్రైవేట్ రంగం కావచ్చు, పూర్తిగా ప్రైవేట్ రంగం కావచ్చు, లేకపోతే ఒక కోఆపరేటివ్ మోడల్లో కావచ్చు. చాలా ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి అంతర్జాతీయంగా కూడా. ప్రపంచంలోనే అతిపెద్ద పోర్ట్లు కూడా వాళ్ళు ఒరిజినల్గా మొదలుపెట్టిన కాన్సెప్ట్ నుంచి ఇప్పుడు గ్లోబల్ కాన్సెప్ట్స్లోకి వచ్చి కొత్త రకంగా కూడా వాళ్ళు మార్పులు చేసుకొని పోర్టు ఆధారంగానే ఆ దేశ అభివృద్ధి జరుగుతున్న దేశాలు కూడా ఉన్నాయి. చిన్న చిన్న దేశాలు వాళ్ళ జీడిపిలో ప్రజలకు హామీ ఇవ్వగలరా మంచి పోర్టు నిర్మిస్తాం? ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు ప్రభుత్వం నిర్మించిన పోర్టులో కూడా టెర్మినల్స్ కొన్ని ప్రైవేట్ ఆపరేటర్స్ ఇస్తున్నారు. ఎవరైతే బెస్ట్ సర్వీసెస్ బెస్ట్ టెక్నాలజీ ఉందో వాళ్ళకి ఆఫర్ చేస్తున్నారు. వాళ్ళు ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చగలుగుతున్నారు, అటు ఇక్కడ షిప్పర్స్కి
అల్టిమేట్ కన్జ్యూమర్స్ వాళ్ళకి న్యాయం చేయగలుగుతున్నారు. అలాగే అంతర్జాతీయంగా వస్తున్నటువంటి నౌకా విపణి నౌకలకి బెస్ట్ సర్వీసెస్ ఉపయోగించి వాళ్ళు కూడా రెండు ఇద్దరికి ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ సరళంతా కూడా మారిందన్నమాట. ఆ నేపథ్యంలో ఇప్పుడు ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్లో వచ్చిన పోర్ట్ అయినా సరే ప్రభుత్వ రంగంలో వచ్చిందైనా సరే అక్కడ జరిగే వాల్యూమ్ ఆఫ్ ఆపరేషన్స్ మీద ఆ పోర్ట్ అభివృద్ధి ఆ పోర్ట్ స్థిరీకరణ అనేది జరుగుతూ తప్పితే మనం ప్రభుత్వ రంగంలో పెట్టామా? ప్రభుత్వ రంగంలో పెట్టిన ఎన్ని విజయవంతంగా నడుస్తున్నాయి ఆ ప్రభుత్వ సంస్థలు కూడా మన దేశంలో? ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఇంకా కూడా చాలా ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేయాలి, నష్టాల్లో ఉన్నాయని ఆలోచన ఉంది. అందులో ఎవరైతే ప్రభుత్వ రంగంలో రావాలి రావాలనేది అది పాత ఆలోచన. ఒకప్పుడు 50 సంవత్సరాల కంట 40 సంవత్సరాల కంటే ఆలోచనది అది కాదు. మనకి వైబిలిటీ ఏంటి, ఇక్కడ ఎంత వాల్యూమ్ జరుగుతుంది, ఎంత ఎఫిషియెంట్గా పోర్టు జరుగుతుంది, దాని మీద పోర్టు ఆధారపడి ఉంటుంది. కానీ ఎవరు పెట్టారనేది అది అప్రస్తుతం అది ఇప్పుడు సంబంధించిన విషయం. మీరు ఇప్పుడు కందుకూరు పట్టణం పరిస్థితికి వస్తే కందుకూరు పట్టణంలో శాంతి భద్రతలను కాపాడటంలో అది ఖచ్చితంగా ఎవరైనా ఒప్పుకోవాల్సింది. ఏదో విధంగా ఎన్నో చెరువులు చాలా కాలం నుంచి కూడా అభివృద్ధికి నోచుకొని చెరువులు కూడా మీరు అభివృద్ధి చేసే క్రమంలో కొంత ప్రజల నుంచి వ్యతిరేకత ఉంది. అన్నా క్యాంటీన్ లాంటి అభివృద్ధి పథకాలను కూడా ప్రారంభం చేసేటప్పుడు కూడా అందుకు సంబంధించి నిర్మాణాలు చేసేటప్పుడు కొంత వ్యతిరేకత ఉంది. ఇలాంటి ప్రజా వ్యతిరేకత మీరు ఏ విధంగా చూస్తారు? అంటే అది కొంత వ్యతిరేకత అనలేం కానీ అవగాహన లేని కొన్ని కొంతమంది వాళ్ళకి కొద్దిగా ఇన్కన్వీనియన్స్ కలిగి ఉండొచ్చు, అంతేగాని దాంట్లో పెద్ద వ్యతిరేకత ఏం లేదు. ఇప్పుడు ఉదాహరణ మీరు అన్నా క్యాంటీన్ అన్నారు, ఇంకొక ఈ కార్యక్రమం అయిన తర్వాత అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయబోతున్నాం. ఇప్పుడు జరుగుతున్న అన్ని కార్యక్రమాలే కంటే మన ముఖ్యమంత్రి గారికి అత్యంత సంతృప్తి కలిగజేసిన కార్యక్రమం అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసిన చాలా చక్కగా వచ్చింది. ముఖ్యమంత్రి గారి స్ఫూర్తితోటి చాలా విజయవంతంగా కూడా నడపడం కూడా జరుగుతుంది కూడా సందర్భంగా తెలియజేసుకున్నాను. దానికి తోడ్పడినటువంటి అక్కడ స్థానికంగా చిన్న చిన్న ఇబ్బందులు పడిన వారందరూ కూడా వారు పెద్ద మనసుతోటి సహకరించినందుకు వారికి కూడా ధన్యవాదాలు కూడా తెలియజేసుకున్నాను. అయితే కందుకూరు నియోజకవర్గంలో ఎంత అవినీతి స్థాయి ఉంది, ఇసుక నుంచి మరొక కార్యక్రమాల వరకు పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని ఒకప్పటి పోతుల రామారావు సహచరుడు ప్రస్తుతం వైఎస్ఆర్ పార్టీ సమన్వయకర్తగా ఉన్నటువంటి మానమట్ల మహేందర్రెడ్డి చేసిన ఆరోపణలపై పోతుల రామారావుని మరిన్ని వివరాలు అడిగే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుంటాం. సార్, మీ స్నేహితుడు మీ మిత్రుడు చాలా కాలంగా మీరు కలిసి ఒకే పార్టీలో పనిచేశారు, ఈరోజు అనుకోకుండా రాజకీయ పరిస్థితుల కారణంగా ఈరోజు మీ యొక్క మీ నియోజకవర్గంలో ప్రత్యర్థిగా ఉన్నారు. ఆయన గతంలో పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కందుకూరు నియోజకవర్గంలో అవినీతి తారాస్థాయికి చేరుకుంది, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఆధారాలతో బయటపెడతా అని అన్నారు సార్. దీని మీద మీరు ఆధారాలు ఇస్తే తగిన చర్య తీసుకుంటాం డిపార్ట్మెంట్ పరంగా. నాకు తెలిసి అది రాజకీయంగా మాట్లాడేటువంటి ఒక బాణి తప్పితే దాంట్లో వాస్తవం ఉందని అనుకోవట్లేదు. నా దృష్టికి ఏదో వచ్చినా సరే వెంటనే స్పందించడం జరుగుతుంది, దానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ పరంగా చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అంటే మీ ప్రమేయం లేకుండా
కార్యకర్తల్ని నాయకుల్ని సంతృప్తిపరచడానికి కొన్ని చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. అందులో ఇసుకో వ్యవహారం ఒకటి అనేది ఈ 2 సంవత్సరాలు ఉన్నాయి, ఏమన్నా 2 సంవత్సరాలు 3 నెలలు పాలసీ పరంగా ఇసుక అటువంటి వాటిల్లో కొంత తడబాటు పడటం జరిగింది. ఫస్ట్ డిఆర్డిఏ డిపార్ట్మెంట్ ద్వారా మహిళా సభ్యురాల ద్వారా నడపాలనేటువంటి ఆలోచనతో కొంత శాఖ పరంగా తడబాటు పడటం జరిగింది. తర్వాత ముఖ్యమంత్రి గారు దాంట్లో ఉన్నటువంటి లోపాలని సరిదిద్ది అందరికి కూడా అందుబాటులో ఉండాలి తీసుకునేటువంటి పాలసీ తీసుకొచ్చారు. అందువల్ల ఇప్పుడు ఏంటి ఓపెన్ అయింది. దాంట్లో అసలు ఎవరైనా ఇసుక తీసుకెళ్ళొచ్చినటువంటి పాలసీ సీఎం గారు ఓపెన్ చేసినప్పుడు దాంట్లో దాని మీద ఏదో అవినీతి జరుగుతుంది అనేది చాలా అసంతమైనటువంటి వ్యాఖ్య. అంత అనుభవం కూడా ఆ వ్యాఖ్యలు ఎంత చేశారైతే నాకు తెలియదు. కానీ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే అందరికి అందుబాటులో ఉండాలి, ఎవరికి అవసరం ఉన్నా ఇసుక తీసుకెళ్ళచ్చు ఆ డిజిగ్నేటెడ్ బీచ్లో. అది ఓపెన్ పాలసీ, అది దాంట్లో ఎవరైనా తీసుకెళ్ళచ్చు అంటే దాంట్లో అవినీతి అన్నారంటే నాకు అసలు అర్థమైన సమస్య. సార్ కొన్ని రీచ్లు తెలుగుదేశం పార్టీ నాయకుల స్థాల్లో ఉన్నాయనేది అది ఒకప్పుడు 2014-15 కొత్తలో దాన్ని గ్రూప్ ద్వారా నిర్వహిస్తే ఎట్లా ఉంటుంది అనేది ఒక ఆలోచనతో కొంత ముందుకెళ్ళటం జరిగింది. దాంట్లో సాంకేతికంగా తర్వాత కొన్ని ఇబ్బందులు వచ్చినాయి, దాన్ని వెంటనే సవరించుకోవడం జరిగింది. సవరించుకొని ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇళ్ళ నిర్మాణం కానీ, రోడ్లు, అసలు కొన్ని మిలియన్స్ ఆఫ్ క్యూబిక్ మీటర్స్ అవసరమైనటువంటి పరిస్థితిని గమనించిన తర్వాత అన్ని కార్యక్రమాలకు కూడా ఇది అవసరమైనటువంటి ఇదిగా కన్స్ట్రక్షన్ మెటీరియల్ కాబట్టి దాన్ని ఓపెన్ పాలసీకి తీసుకెళ్దాం అనేటువంటిది ఒక ఆలోచనతో ఆయన గవర్నమెంట్ నష్టపోతున్నా కూడా, అంతకుముందు రీచ్లో ఆదాయం వచ్చేది, నష్టపోతున్నా కూడా ఎవరికి అవసరం అంటే వాళ్ళు తీసుకెళ్ళచ్చు. ఆ గ్రామాల తాలూకు కానీ అక్కడ కానీ ఆ పనులకు కానీ ఆ కార్యక్రమాలు కానీ ఆ శాఖల ద్వారా తీసుకెళ్ళచ్చినట్టు ఓపెన్ పాలసీ పెట్టారు. పెట్టిన తర్వాత అందరికి ఓపెన్ అయిన తర్వాత ఇటీవల మీ మిత్రుడు అదే మార్గంట మాదిరెడ్డి మరొక ఆరోపణ చేశారు. గతంలో 2 వారాల్లో వచ్చి ఇక్కడ ఓన్లీ లక్ష్మీదేవిని మాత్రమే నమ్ముకొని గెలిచారంటున్నారు. లక్ష్మీదేవిని నమ్ముకుంటే కాదు, జనాన్ని నమ్ముకోవాలి, మీ వైపు జనం లేరని దాన్ని తీవ్రమైన ఆరోపణ చేశారు. ఇటీవల జనం ఉన్నారు లేదు అనేది ఎన్నికల్లో తెలుస్తుంది. అది అటువంటి వ్యాఖ్యలు అనవసరమైనటువంటి వ్యాఖ్యలు. ఎవరి రాజకీయ పందాలు, ఎవరి రాజకీయ ఆలోచనతో వాళ్ళు నడుస్తూ ఉంటారు. దానికి ఇప్పుడే మనం దాని మీద అంత తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు అనవసరం, అసంబంధమైనవి, అసందేశం. అంతేకాకుండా అన్టైమ్లీ కూడా. ఇప్పుడు మీకు తెలిసిందే మొన్నటిదాకా మీరు చెప్పిన వ్యక్తే తెలుగుదేశంలో చేరాలి, ఇంకో దాంట్లో చేరాలని ఊగిసలాటబడి చివరికి ఏదో ఒక నిర్ణయం తీసుకుని మీ అందరికి కూడా తెలిసిందే అని చెప్పాల్సిన పని. అందువల్ల ఏ జరుగుతూ ఉంటే రాజకీయంగా అనేక అటువంటి వ్యాఖ్యలు అవన్నీ కూడా మనం ప్రజలకు ఏం చేస్తున్నాము. ఇప్పుడు ఈ రోజులు అందరికంటే తెలియగల వాళ్ళు ఓటరు ప్రజలు. వాళ్ళు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఈ రాష్ట్రంలో కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనుకోని సంఘటనలు, అనుకోని ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, ఎంత నితిన్ పడ్డి ప్రజల మీద భారం పడింది అనేది అందరికి అవగాహన వచ్చింది. దానికి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం కూడా లేకపోవటం, ముఖ్యమంత్రి గారు ఇబ్బందులు పాలవటం, ఇవన్నీ కూడా ప్రజలకు అవగాహన అయింది. ఇన్నున్నా కూడా ఒక శాసనసభ్యుడిగా ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు నాకు కూడా ఒక్కోసారి ఎంత చేయగలుగుతున్నామా అనేటువంటి ఆలోచన కూడా వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి పోర్టు చంద్రబాబు నాయుడు